సురేఖ ఆ అత్తయ్య నాకు ఒక ఉల్లిపాయ దోశ వేసుకురమ్మా. ఆ వేస్తున్నా అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య ఉల్లిపాయ దోశ వేసి తినండి. చట్నీ అయినా కొంచెం ఉల్లిపాయ దోశ వేసుకొచ్చావా? ఆ ఉల్లిపాయ దోశ వేసుకొచ్చాగా, తినండి. ఇది ఉల్లిపాయ ఇది దోశ? ఆ నిన్ను కొరుక్కొని బానే తిన్నారుగా ఉల్లిపాయలు. ఉల్లిపాయలు నిన్న దేనిలో తిన్నాను, ఇవాళ దేనిలోకి అడిగాను? నిన్న బిర్యానీలో తిన్నారు, ఇవాళ బిర్యానీలో అలాగే తింటారు. దోశలో సన్నగా తురుముకొని పోసుకొని రావాలి. నేను నిన్న సన్నగా తురుముకొని తెస్తే ఇంత సన్నగా ఎలా తురుముతారు? పెద్ద ముక్కలు తెమ్మన్నారు బిర్యానీలోకి, ఇలా దోశలోకి ఇలా తెస్తారమ్మా ఎవరైనా? ఎందుకమ్మా ఇంత వ్యతిరేకంగా చేసి పెడుతున్నావు నాకు? నిన్న పెద్ద ముక్కలు అడిగారని ఇవాళ పెద్ద ముక్కలే తెచ్చా అత్తయ్య. మీరు చెప్పిందే చేశాను నేను, ఎప్పుడు మీరు చెప్పిందే చేస్తా అసలు పొల్లు పోకుండా. నేను అలా చెప్పలేదు. ఉల్లిపాయ దోశ అంటే ఉల్లిపాయతో దహా దోశ కాదు, ఉల్లిపాయ సన్నగా తరుక్కొని దోశ వేసుకొని తీసుకురావాలా. సరే ఈసారి మనసు పెట్టి చేయి అమ్మాయి పని, మనసు పెట్టి చేయి అమ్మాయి. సరే అత్తయ్య, ఉల్లిపాయ సన్నగా తరుక్కురా.